నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్ లైన్స్. త్వరలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, 126 జీవో పిఆర్సీ అమలు చేస్తామని తెలిపిన ఎమ్మెల్సీ రామకృష్ణ. అర్హులైన ప్రతి ఒక్కరికి టీడీపీ ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చేయడమే తమ ధ్యేయమని తెలిపిన టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దాలగిరి. పేద విద్యార్థులకు చదువు కోసం మోడల్ స్కూల్స్ పెట్టమని 6 నుండి 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామకృష్ణ మాట్లాడుతూ, ఆదర్శ పాఠశాలలంటే ప్రభుత్వ పాఠశాలలని ఆయన పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పీఆర్సీ వర్తింపు చేయాలని, తమ నాయకుడు దృష్టికి తీసుకెళ్లమని, 2146 మంది ఉపాధ్యాయులకు 126 జీవో పీఆర్సీ అమలు చేస్తామని ఆయన తెలిపారు. మోడల్ స్కూల్స్ పని విధానం బాగుండాలని, ఉపాధ్యాయులకు పీఆర్సీ వర్తించేలా చేశామని, ఉపాధ్యాయులకు అనేక సమస్యలు ఉన్నాయని, ఆయన త్వరలో కాంట్రాక్ట్ లెక్చరర్స్కు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, దీక్ష విరమణ చేసుకుని ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. ఈనాటి ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రాష్ట్ర టీఎన్ఎస్ అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ గారికి, మోడల్ స్కూల్స్కు సంబంధించినటువంటి జాక్ అసోసియేషన్ నాయకులు ప్రభుదాస్ గారు, రవికుమార్ గారు, అందరికీ నమస్కారం. నిన్న విద్యాశాఖ అధికారులు 126వ జీవోని, మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకి పీఆర్సీ వర్తింపజేస్తూ విడుదల చేయటం జరిగింది. మోడల్ స్కూల్స్ 2011-2012 అకాడమిక్ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా చొరవ తీసుకొని ప్రారంభించినటువంటి స్కూళ్ళు ఆదర్శ పాఠశాలలు, లేకపోతే మోడల్ స్కూల్స్. మన రాష్ట్రంలో కూడా విద్యాపరంగా వెనకబడినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు దాదాపు 155 మోడల్ స్కూల్స్ పనిచేస్తూ ఉన్నాయి. మన గుంటూరు జిల్లాలో దాదాపు 14 మోడల్ స్కూల్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఈ మోడల్ స్కూల్స్ పెట్టిన తర్వాత మరి ఇవి ఒక ఆదర్శవంతమైనటువంటి ఉద్దేశాలు నెరవేర్చాలి అనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి స్కూళ్ళు మోడల్ స్కూల్స్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల విద్యార్థులకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు బాలికల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి 6 నుంచి 12 తరగతుల వరకు నిర్వహించేటటువంటి విద్యా సంస్థలు మోడల్ స్కూల్స్. ఇవి పూర్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని చెప్పవచ్చు. ఇవి పెట్టి 4 సంవత్సరాలు అయినప్పటికీ పూర్తి హంగులతోటి దాదాపు 5 ఎకరాల స్థలంలో ఈ మోడల్ స్కూల్స్ ప్రారంభమవుతాయి. అటు ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ విషయంలో, అట్లాగే సదుపాయాల కల్పన విషయంలో, బోధనాభ్యసన విషయంలో, పాఠ్య ప్రణాళిక విషయంలో ఇవి ఇతర పాఠశాలల కంటే మిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని ఆదర్శ పాఠశాలలు అని చెప్పని అన్నారు. ఏదైనా మరి అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించాలని చెప్పినంటే ఉపాధ్యాయులు చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తారు. వీళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ పరిగణించాలి, ఎందుకంటే ఆదర్శ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు. 2000 మరి మిర్చియాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ, కల్తీకారం పైన చేసిన దాడులలో సమన్వయంగా పనిచేసిన 6 శాఖల అధికారులకు ఆయన ధన్యవాదములు తెలిపారు. కేసుల విషయాల్లో కొంత జాప్యం జరుగుతోందని, కానీ ఖచ్చితంగా జైలుకే పంపుతామని తెలిపారు. ఇక్కడ జరిగిన సంఘటన కారణంగా మిగతా జిల్లాల్లో కూడా దాడులు నిర్వహించారు. 6 గురిపై క్రిమినల్ కేసులు పెట్టామని, 3 జైల్లో ఉన్నారని వెల్లడించారు. అక్రమాలకు త్రావు లేకుండా సమర్థవంతంగా పనిచేసిన వారికి సత్కరించారు. కాలేదు, అందరూ కూడా నిజాయితీగా పనిచేస్తున్నారు. ఎందుకంటే నిజాయితీగా పనిచేసి నిజాయితీగా చేసినప్పుడు మనం అభినందిద్దాం. వాళ్ళు కనుక ఏదైనా అంటే అక్రమాలకు దీంట్లో పాల్పడటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అంతా చాలా పారదర్శకంగా జరిగింది, ట్రాన్స్పరెంట్గా జరిగింది. అందరూ కూడా మీడియా వాళ్ళ సమక్షంలో ఆ యొక్క నిల్వల మీద దాడులు చేయడం జరిగింది, ఆ తనిఖీలు చేయడం జరిగింది. ఇక్కడ ఏది చాటు మాటుకు వెళ్ళి వాళ్ళని ఏదో
బెదిరించో లేకపోతే ఇంకొక విధంగా అక్రమ మార్గాల్లో లేకపోతే ఇంకొక విధంగా జరిగింది కాదు. ఒక 6 శాఖలకు సంబంధించిన కీలకమైన అధికారులు, ఒక వీళ్ళకు సంబంధించిన ఫుడ్ అండ్ సేఫ్టీ స్టేట్ డైరెక్టర్తో సహా దీనిలో పాల్గొనడం జరిగింది. ఆమె కూడా వచ్చి ఈ యొక్క దాడుల్లో పాల్గొనడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి ఉన్నటువంటి దాదాపుగా 30 మంది అధికారులను కూడా ఇక్కడికి పిలవయించడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ జిల్లాలో సిబ్బంది కొరత ఉంది. వీళ్ళే బెల్లానికి సంబంధించింది అక్కడికి అనకాపల్లి పోవాల్సి వచ్చింది, వీళ్ళే వేరే ఇంకో చోటకి పోవాల్సి వచ్చింది. ఆ విధంగా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవం ఇంకోటి ఏంటంటే ప్రధానమైన అంశం, ఇక్కడ ఈ జిల్లాలో మొదలైనటువంటి కల్తీకారం నిల్వల్ని వెలికి తీయటం అనేది మొత్తం కూడా దేశానికి కూడా మంచి చేసిన వాళ్ళమయ్యాం. ఇది చాలా కీలకమైన అంశం. ఈ జిల్లాతోటి ఇదేమీ ఆగిపోలేదు. ఈ జిల్లా నుంచి పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ నిల్వలను కూడా వెలికి తీయటానికి ఇక్కడ జరిగిన యొక్క సంఘటనే ఆధారమైంది. అది సాక్షాత్తు ఖమ్మం జిల్లా పోలీసులు చెప్పారు, మీరు చేసిన యొక్క దాడుల ఫలితంగా మేము కూడా ఇక్కడ దాడులు నిర్వహించామని చెప్పి అక్కడ ఎవరైతే కొనుగోలు చేశారో ఆ కొనుగోళ్ళు తాలూకా అక్రమార్కుల్ని తీసుకెళ్ళటానికి వచ్చినప్పుడు అక్కడ నుంచి పోలీసు ఉన్నతాధికారులు నాతో మాట్లాడటం జరిగింది, మీరు కాస్త సహకరించండి, మీ వలన మేము కూడా ఇక్కడ కొంతమందిని మరి పట్టుకోవడం జరిగింది, కొంత కల్తీకారు నిల్వల్ని బయటపడివేయబెట్టడం జరిగిందని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. దరిమిల మేము మరి వాస్తవంగా ఖమ్మం జిల్లాలో జరగని లేదా ఇంకో చోట జరిగిన మొత్తానికి కూడా గుంటూరు జిల్లాయే నాంది పలికిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా ఈ మార్కెట్ యార్డు పరిధిలో మార్కెటింగ్ పరిధిలోకి వచ్చేటటువంటి ఇంకా 1-2 కల్తీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. అవి కూడా పూర్ణచంద్రరావు గారి సహకారంతో మరి దివాకర్ గారు కానీ మేము కానీ అవి కూడా త్వరలో 2-3 రోజుల్లో ఆ తనిఖీలు కానీ ఆ దాడులు కూడా కానీ మీరు చూడబోతూ ఉన్నారు. ఈ జిల్లాలో ఏమాత్రం కూడా ఈ ప్రాంతంలో ముఖ్యంగా గుంటూరు నగరంలో ఎలాంటి కల్తీకి కూడా అవకాశం లేకుండా నకిలీలకు అవకాశం లేకుండా స్వచ్ఛంగా మరి పారదర్శకంగా జరుగుతాయి. దీంట్లో ఏమాత్రం అపోహలు కానీ ఏమాత్రం కానీ మరొక దానికి అవకాశం లేకుండా నిష్పక్షపాతంగా నిజాయితీగా అవినీతికి కానీ అక్రమాలకు కానీ తావు లేకుండా ఎవరైతే నిజంగా దీనిలో బాధ్యులు అయ్యే ఉన్నారో ఎవరైతే ఈ కల్తీకారానికి కానీ కల్తీ నిల్వలకు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా జైలుకు పంపించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు మెరుగు నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం ఈ సంవత్సరం అంతా ప్రజలను తప్పుడు హామీలతో మబ్బు పెడుతుందని ఆయన ఆగ్రహించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు మొదలు పెడితే చంద్రబాబు ఏమో తనే అభివృద్ధి చేస్తున్నా అని అబద్ధపు మాటలు చెబుతున్నారని, 40 కోట్లతోనే పోలవరాన్ని చంద్రబాబు పూర్తి చేస్తా అనడం సిగ్గుమాలిన చర్య అని, పులిచింతల పూర్తి చేయకుండానే పోలవరం ప్రాజెక్టు చేస్తా అని చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తెలుగుదేశం శాసనసభ్యుడి దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కొల్లగొట్టాలా, ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టి మోసం చేసి అనాలోచితమైన నిర్ణయాలతో ప్రజలను మోసం చేయాలా, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టి పరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణం ఇది. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం ఈ రాష్ట్రంలో ప్రజలు తాగటాకి నీళ్ళ దగ్గర నుంచి వ్యవసాయం చేసుకోవటానికి, వ్యవసాయం సస్యశ్యామలంగా ఉండటానికి ఎలాంటి చర్యలు చేయాలో చేపట్టాలో ముందు చూపుతో ఆలోచించినటువంటి మహనీయుడు. ఎప్పుడో పోలవరానికి సంబంధించి అంజయ్య గారి టైంలో ఫౌండేషన్ స్టోన్ వేస్తే ఒక మంచి ఆలోచనతో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పోలవరాన్ని పూర్తి చేయాలా, పోలవరం వల్ల ప్రజలకు అనేకమైనటువంటి ఉపయోగాలు జరుగుతాయి, వ్యవసాయాభివృద్ధి జరుగుతుంది, ప్రజలు తాగటానికి కానీ సాగు చేసుకోవటానికి బ్రతకటానికి అనేక అవకాశాలు వస్తాయని పోలవరాన్ని 16,450 కోట్ల ఎస్టిమేషన్ వేసి దాన్ని
పూర్తి చేయాలన్న ఆలోచనతో ముందుకొచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు 2.5 సంవత్సరాలు అయింది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పోలవరం గురించి పట్టించుకునే పరిస్థితే లేదు. చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి మరి పూర్తి చేస్తారని 3 సంవత్సరాలు అవుతా ఉన్నా ఆయనకి కల్పించరా. కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించింది, కేంద్ర ప్రభుత్వం మేము చేపడతాము పోలవరాన్ని అంటే ఒప్పుకోలా. ఎందుకంటే పోలవరాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తే బత్తాలు ఎవరికి వస్తాయి? ఎన్టీఆర్ గృహకల్ప ద్వారా దరఖాస్తు చేసుకున్న 35 మంది లబ్ధిదారులకు టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మద్దాలగిరి అనుమతి పత్రాలు అందజేశారు. శనివారం సాయంత్రం గుంటూరులోని పట్టణ జీవనోపాధుల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి టీడీపీ ప్రభుత్వం నుంచి సహాయం అందజేస్తున్నారని, ఆయన సంక్షేమ పథకాలు నిరుపేద ప్రజలకు అందేలా చేయడమే తమ ధ్యేయమని, టీడీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. భూములు ఎవరైతే ఉన్నాయో ముందుగా వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకునే ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు మరి 3.5 లక్షల రూపాయలు సహాయం ప్రకటించారు. దాంట్లో స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు 2.5 లక్షలు బరాయిస్తాయి. అలాగే 75,000 మీరు లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 25,000 రూపాయలు మీ ముందు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది గవర్నమెంట్ కూడా మరి ముందు చూపుతో మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే వెంకయ్య నాయుడు గారు, అలాగే జయదేవ్ గారు మన ఎంపీ గారి చొరవతో మరి ఇంత భారీగా ఎప్పుడు కూడా మరి గుంటూరు పట్టణానికి ఇలా మరి గుంటూరు పట్టణం వచ్చిన మున్సిపాలిటీ వచ్చిన 150 ఏళ్లలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఇన్ని ఒకసారి ఇల్లు కూడా మంజూరు చేయలేదు. అలాగే ఇది కనుక పూర్తి అవుతే మళ్ళీ వచ్చే ఏడాది నుండి 5,000 ఫ్రీ హౌసెస్, ఎవరికైతే ఇల్లు స్థలాలు కూడా లేని వాళ్ళ కోసం కూడా ఇస్తూ ఉన్నారు. 5 ఏళ్ళు 25,000 ఇల్లు కూడా టార్గెట్ చేస్తున్నాము. తప్పకుండా అవి కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా మురికి వాడలు కూడా లేని ప్రదేశాల గుంటూరు తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి ఇవాళ ఎస్సీ ఎస్టీ గ్రాంట్స్ కింద కూడా మనకి 70 కోట్ల రూపాయలు శాంక్షన్ వచ్చింది గుంటూరు పట్టణానికి. ఇవాళ మురికి వాడలు అంటే ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలు పాపులేషన్ ఎక్కువగా ఉంటుందో అక్కడ మనం రోడ్లు వేసుకుంటానికి కూడా ఇవాళ శాంక్షన్ వచ్చింది. మరి తప్పకుండా ఇవాళ గుంటూరు మీ అందరు చూస్తూనే ఉన్నారు. మరి గుంటూరులో రోడ్లు మనం అభివృద్ధి చేసుకుంటున్నాం, లేదా 2 ఏళ్లలో ఎక్స్పాన్షన్ చేసుకున్నాం కదమ్మ. అలాగే ఇవాళ ఓవర్ బ్రిడ్జ్లు కూడా ఇంకా 2 బ్రిడ్జ్లు కూడా ఇవాళ 3 బ్రిడ్జ్లు కూడా ప్రపోజల్ ఉన్నాయి. మరి త్వర కూడా అవి కూడా పూర్తవుతాయి కనుక మనకి ఇంకొద్దిగా ట్రాఫిక్ సమస్య కూడా తీరుద్ది. అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అంటే ఈ మనకి ఎక్కడైతే డ్రైన్ వాటర్ స్ట్రామ్ ఇవాళ వాన వస్తే కనుక గుంటూరు పరిస్థితి తెలుసు కదా, ఏ సందు కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. మరి దానికి ఇవాళ 9,500 కోట్ల రూపాయలు మనకి శాంక్షన్ అయి ఉంది. ఇంకా 10 రోజుల్లో కూడా వర్క్లు బిగిన్ అవుతాయి. రేపు సంక్రాంతి కల్లా ఆ వర్క్లు కూడా బిగిన్ అవుతాయి. మరి ఆ వర్క్లు కూడా బిగిన్ అవుతాయి, రేపు వానాకాలం అంటే అది 1.5 ఇయర్ పడుతుంది చేయడానికి కూడా. మరి అది పూర్తయితే కనుక మనకు వానలు వచ్చినప్పుడు కూడా ఎక్కడా నీళ్ళాగే పరిస్థితి కూడా ఉండదు. మరి శుభ్రంగా కూడా క్లీన్గా కూడా ఉంటుంది. జనవరి 2 నుండి 13వ తేదీ దాకా జన్మభూమి మా ఊరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జేసీ కృతిక శుక్ల వెల్లడించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రివ్యూలో సంబంధిత అధికారులకు విధి విధానాలు తెలిపారు. జన్మభూమి మా ఊరు ప్రోగ్రాంని ప్రతిష్టాత్మకంగా చేయాలని, ప్రధానంగా 5 అంశాలైన కుటుంబ వికాసం, సమాజ వికాసం, డిజిటల్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్, కల్చరల్ మరియు బహుమతి ప్రధాన కార్యకర్తలను సక్రమంగా అమలు జరపాలని ఆదేశించారు. కార్యక్రమంలో కాంతిలాల్ దండే, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. సెగ్మెంట్స్ లాగా కొంచెం మాక్సిమం గా పెట్టుకుంటూ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లాగా లేదా పండుగ లాగా పెడితే ప్రజలకు ఇంట్రెస్ట్ వస్తుంది. అట్లాగా మీరు ఇనిషియేటివ్స్ తీసుకోండి, ఇన్నోవేటివ్ వేస్ పెట్టండి. ఇక్కడ అట్లాగా ఉంటే మనకి కూడా చెప్పండి, సో దట్ సేమ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ అదర్ మండల్స్ ఆల్సో. ఇంకా లాస్ట్ పాయింట్, ఎంట్రీ ఆఫ్ గ్రీవెన్సెస్ క్లియర్గా, ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ ద గైడ్లైన్స్ దట్ ఆల్ గ్రీవెన్సెస్ రిసీవ్డ్ ఇన్ అ పర్టికులర్ డే ఇన్ జన్మభూమి షుడ్ బి ఆన్లైన్ ఎంటర్డ్ ఆన్ ద సేమ్ డే. సో దేర్ షుడ్ బి నో డిలే ఇన్ ఆన్లైన్ ఎంటరింగ్ ఆఫ్ గ్రీవెన్సెస్. 10 డేస్ కోసం మీరు ఎక్స్ట్రా కంప్యూటర్ ఆపరేటర్స్ అవుట్సోర్స్ చేసి పెట్టండి మీ ఆఫీస్లో. ఆల్ గ్రీవెన్సెస్, రేషన్ కార్డ్, పెన్షన్, ఇవన్నీ ఆ రోజు ఎంటర్ చేయాలి. ఎస్పెషలీ మున్సిపాలిటీస్, మున్సిపాలిటీస్లో ప్రతి ఒక్కసారి డిలే ఉంటుంది. సో వాళ్ళకి కొంచెం ఈసారి కాన్సన్ట్రేట్ చేసి ఎక్స్ట్రా కంప్యూటర్ ఆపరేటర్స్ ముందుగా పెట్టి ఇది సేమ్ డే ఆ గ్రామానికి గ్రీవెన్సెస్ ఆన్లైన్ పెట్టాలి. ఇంకా
ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.